అక్కడ మందు సేవించేవారు కాదు, అమృతం సేవించేవారు. పెద్ద ఇంటి తాగితే డిన్నర్, చిన్న ఇంటి తాగితే తాగుపోతాడు. చాలా నీచమైన మాట్లాడుచున్నావు. లేదులే, అంటే పెద్దోళ్ళు కలిపి డిన్నర్ చేసుకుంటారు అంటే నీ ఉద్దేశం ఏమిటి? లేదురా తండ్రి, అయితే స్వామి వారు అది ఇది నిజమా బద్దమా తెలియాలంటే చేయమంటారా? స్వామి పరమేశ్వరుడు ఏడు రూపురం పోయి గంగా భవన పెండ చూసుకుని వస్తున్నాడు కదా. అతను గంగాదేవిని పెళ్లి చూసుకుని మాత్రం అమ్మా ఏడు పద్నాలుగు దూరాలు కూడా బంధించి వేయాలి. అంటే తలుపులలో మూసివేసేయాలి, తల్లిని పూజా మందులో ఉంచుకుంటే మాత్రం లోన్ ఉండాలి. మరి నేను ముఖద్వారం వద్ద కూర్చొని ఉండవు. అంతేలే, పితరుడు ఎప్పుడు నోపు ఉంటే భార్య కూడా ఎప్పుడు బయటనే ఉంటాడు. అంటే మహాత్మ
వేళ్ళని చుట్టూ ఏడుస్తుందండి. మా తగులే మిమ్మల్ని ఊర్రమ్మా కూక నోరు మూసుకొని కూకొన కూక. మీరు నవ్వకర్ర, మీరు ఆడు మాట్లాడుతున్నా సేవలు పరిగెట్టారు, మీకు తెలియదు, మీకు తెలియదు, నేను బాధల పడతాను. కొట్టుకోకరా, చచ్చిపోగల, మళ్ళీ నీ నవ్వులో నేనుకోవాలా? ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.